ఒకటి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ సృష్టి ఆది నుంచి మానవుడికి ఈ సృష్టి ఒక విచిత్రంగా అంతుపట్టని విధంగా ఒక అద్భుతమైనటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మానవుడు అనేక రకాలైనటువంటి పరిశోధనలు, సైన్స్ పరంగా చూసినట్లయితే అనేక పరిశోధనలు చేశారు. ఋషులు తపశ్శక్తి చేత సత్యాన్ని దర్శనం చేసి వారు కొంతవరకు ఆ ఉపనిషత్తుల్లో పొందుపరచడం జరిగింది. ఎందుకని కొంతవరకు అని అంటున్నామంటే ఆ పొందుపరిచింది ఈ సామాన్య సగటు మానవుడు, అంటే నిత్యం భయంతో, బాధతో, కష్టంతో, ఒక ఆతురతతో, అయోమయంతో, క్లారిటీ లేకుండా ఏదో సాధించాలని నిరంతరం తపనబడే వ్యక్తి అసలు దాన్ని అర్థం చేసుకోవడం అనేది సాధ్యమే పని కాదు. ఎందుకంటే మనసులో ఇంత గందరగోళాన్ని పెట్టుకొని ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అయితే ఎట్లా ఇప్పుడు మరి ఆ ఋషి దర్శించిన దర్శనం చేయాలి అంటే మామూలుగా ఇప్పుడున్నటువంటి వ్యక్తికి కూడా సాధ్యమే. అయితే కండిషన్ ఏంటంటే ఈ మనస్సుతో సాధ్యం కాదు. ఇంత గందరగోళంలో ఉన్న మనస్సు అసలు ఆ సత్యాన్ని దర్శించేదానికి అవకాశమే లేదు. అసలు అదొకటి ఉందనే ఆలోచనే వచ్చేదానికి అవకాశం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ దానికి కావాల్సింది చాలా సటిల్గా, చాలా కామ్గా, ప్రశాంతంగా, కన్ఫ్యూజన్ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా, గందరగోళం లేకుండా ఉన్న మనసుకి సహజ సిద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. అలా దర్శనమిచ్చే ఒక అద్భుతమైన సత్యాన్ని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి సృష్టిలో రెండు మాటలు వింటూ ఉంటాం మనం. ఏమిటది? ఏమండి, ఇది పవిత్రమండి, ఇది అపవిత్రము అంటూ ఉంటాం. కొంతమంది కొన్నిటిని పవిత్రం అంటుంటారు, కొంతమంది కొన్నిటిని అపవిత్రం అంటూ ఉంటారు. అది ఒక సెక్షన్. అయితే ఎవరెవరికి దేని మీద గౌరవం ఉందో దాన్ని పవిత్రం అంటారు. అసలు వాస్తవంగా పవిత్రం అనేది అపవిత్రం అనే దాని యొక్క డెఫినేషన్ వేరే ఉంది. చూడండి, ఎక్కడైతే మనకు తెలిసిపోతుంది, వాస్తవంగా సత్యమైనటువంటి డెఫినేషన్, వాట్ ఈస్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్, ఏది అస్సలు నిజమైనటువంటి అర్థం ఏమిటి, ఇది పవిత్రము, ఇది పవిత్రం కాంది అని చెప్పాలంటే, ఏది ఏది పరిమితమో జాగ్రత్తగా మన బుద్ధిని ఉపయోగించి చూడవలసినటువంటి అంశం. కేవలం వింటాం వల్ల అసలేం అర్థం కాదు. ఏది ఏది పరిమితమో అది అంతయు అపవిత్రమే, ఏది అనంతమో అది మాత్రమే పరమ పవిత్రమైనది, హోలీ, సీక్రెట్, హోల్, కంప్లీట్, దట్ ఈజ్ వాట్ ఈజ్ హోలీ, పవిత్రమైనటువంటిది. సరే, ఈ ఇప్పుడు పరిమితమైంది అపవిత్రమని, పరిపూర్ణమైంది అనంతమైంది పవిత్రం, అంటే పరిమితమైందేమో అపవిత్రం, పరిపూర్ణమైందేమో అనంతమైందేమో పవిత్రం అనుకున్నాం కదా. అబ్బా, ఏదైతే ఏమైందిలేండి, అది నా జీవితానికి ఏ విధంగా రిలేట్ అయి ఉంది, దీంతో నాకేం పని అని మనకు అనిపించవచ్చు. అంటే దాని ఎందుకు దృష్టి లేకపోవటం వల్ల అలా అనిపిస్తుంది. దాంతో మనకి పని ఏమిటిందా అనే ప్రశ్న వస్తే, మానవుడు ఎప్పుడైతే పరిమితమైన దాంతో సంబంధం పెట్టుకుంటూ ఉన్నాడో వాడు దుఃఖభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంత దగ్గర సంబంధం ఉంది, సంబంధం లేని విషయం కాదు ఇది. చాలా సంబంధం, ఇది మాత్రమే మనకు సంబంధించింది, మిగతావి సంబంధించింది కాదు. నిత్యం దుఃఖంలో, భయంలో, క్లారిటీ లేకుండా, కన్ఫ్యూజన్లో, తాపత్రయంతో ఈ ప్రపంచంలో పరిగెత్తి 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 నిరాశతో మరణిస్తున్నాడే. కారణం ఏంటి? ఈ అపవిత్రంతో వాడు చేరుతున్నాడు, అది ప్రాబ్లం.
మరి కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనస్సు పరిమితం అండి. అందుకని మనసు సృష్టించిన దాన్ని దేని దేనితో వీడు తాదాప్యం చెందుతున్నాడో, దేని దేనితో వాడు ఐడెంటిఫై అవుతున్నాడో, వాటన్నిటి ద్వారా వీడికి కేవలం దుఃఖమే వస్తుంది. చూడండి, నిజం చెప్పాలంటే అసలు పరిపూర్ణత అనేటువంటిది అనుభవంలో లేనటువంటిది. ఎందుకని ఎప్పుడు వీడు ఆ పరిమితమైన దాంతో, అపవిత్రమైన దాంతోనే తాదాప్యం చెంది ఉన్నాడు. కాబట్టి మనస్సే పరిమితమైతే మనసు సృష్టించినవన్నీ కూడా పరిమితం కాదా, అపవిత్రం కాదా? అందుకోసమే మనకు పెద్దవాళ్ళు మంత్రం అనే ఒక మాట చెప్పారు. అయితే ఈ కాలంలో ఆ మంత్రం యొక్క అర్థం పరిపూర్ణంగా వక్రీకరించబడింది. మంత్రం అనే దానికి అసలైన అర్థం ఏంటంటే అది అపరిమితత్వానికి తీసుకెళ్లేటువంటి ఒక మార్గమని. అంతేగాని ఒక సేమ్ శబ్దాన్ని రిపీట్ చేయటం కాదండి. కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది, ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది, ఏదేది మనసు సృష్టించిందో, ఏదేది అల్పంగా ఉందో, అదంతా కూడా అపవిత్రమై ఉన్నది. అందుకోసమే చూడండి, మీరు పెద్ద పెద్ద దేవాలయాలని చెప్పండి, మనసు చేత సృష్టించబడినవి, అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయో, అసలు జుగుప్సాకరంగా ఉంటాయి. ఒక పక్కే మనమేమో పవిత్రమని మనం పరిగెడుతున్నాం, అక్కడికి పోయి చూస్తేనేమో చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడ అన్నీ మత సంస్థలు, ఎందుకని ఆ మతం అనేది మనసు నుంచి పుట్టింది కాబట్టి దాని లోపల ఏ రకమైన పవిత్రత లేదు. ఇది తిరుగులేనటువంటి సత్యం. అది ఈ మతం ఆ మతం కాదు, ఏదేది మనసు నుంచి సృష్టి. అసలు ఇంకా ఆలోచించండి, మానవ జాతిని వినాశనం చేయబోతున్నది ఏమనుకుంటున్నారు? మతం కాదా? ఎంత ప్రమాదకరమో చూడండి. ఈ పరిమితమైన దాన్ని పట్టుకుంటే మనిషి సర్వనాశనం అయిపోతాడు. అయితే నిజమైనటువంటి సత్యదృష్టి కనుక వచ్చినట్లయితే అసలు ఇక్కడ పరిమితమైనదే లేదు నాయన. ఇది భయంకరమైన స్టేట్మెంట్ అండి. అదేంటండి, ఇప్పుడు దాకా పరిమితము, అపరిమితత్వం, అనంతం అని ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అసలు ఈ విశ్వంలో పరిమితమైనదే లేదు అని చెప్తున్నారు కదా. దాన్ని కొంచెం వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక మనిషిని తీసుకోండి. మనిషిని తీసుకుంటే అది పరిమితమా అనంతమా అంటే, ఎవరైనా కళ్ళు మూసుకొని పరిమితమేనండి, మనిషి కళ్ళు ముక్కు చెవులు ఇట్లా ఉన్నాడు కాబట్టి వీడు అనంతం ఎట్లా అవుతాడు, పరిమితమే అవుతున్నాడు అని అంటున్నాం. మరి దీని లోపల అనంతతత్వం ఎక్కడుందండి అని అడుగుతారేమో. చూడండి, ఆ మనిషిలో ఒక రకాలను మనం చూసినట్లయితే, ఒకడు పొట్టివాడు, పొడుగువాడు, నల్లవాడు, తెల్లవాడు, ఎర్రవాడు, పచ్చవాడు, పసుపచ్చ, అసలు వాడిలో ఉన్న లక్షణాలు చూస్తే అనంతము. అక్కడ దాకా ఎందుకండి? మనిషి డిఎన్ఏ తీసుకోండి, ఒకటి డిఎన్ఏ ఇంకోటికి లేదుగా. ఎంత వెరైటీ, ఎంత అనంతంగా ఉంది అసలు అది. అలాగే ఒక చెంబు తీసుకోండి, ఒక గ్లాసు తీసుకోండి, ఒక కుర్చీ తీసుకోండి, అసలు దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక చేప తీసుకోండి, దాని లోపల ఎన్ని రకాలు అసలు అనంతంగా ఉన్నాయి కదా. అంటే ఇది తాత్కాలికంగా పరిమితంగా కనిపిస్తున్న దాంట్లో కూడా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ సహజ సిద్ధమైన అనంతతత్వం కొట్టవచ్చినట్టు మనకు కనిపిస్తుంది, సుస్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. అయితే సమస్య ఎక్కడ ఉన్నదంటే, ఇది ఎప్పుడు అనంతంగానే ఉందండి. మనం తాత్కాలికంగా అది మొదలు చివర లేని దానికి మనం మొదలు చివర ఊహిస్తున్నాం, అదొక తప్పు. అసలు పూర్ణత్వం తాలూకా స్వరూప స్వభావం తెలియకపోవటం వల్ల, మనం చూసేదే అది దాని యొక్క పూర్తి స్వరూపం అనుకోవటం వల్ల, అది అజ్ఞానము చేత, మిథ్యాభావము చేత. మిథ్య అంటే సత్యము కానిది. అందుచేతే ఆదిశంకరులు కూడా, అరే నువ్వు చూస్తున్న ఈ జగత్తు మిథ్యరా నాయన, మరి వాస్తవంగా చూసినట్లయితే అనంతంగా ఉన్నది. ఏమిటి అంటే మనిషి జీవం అండి. జీవానికి చావు ఎక్కడుంది? దేహంలోనే అనంతతత్వం కనిపిస్తున్నది కదా.
అంటే నీ దృష్టి పరిమితమైనట్లయితే నీకు దుఃఖము, ఆ పరిమితత్వము, ఆ అజ్ఞానము చేత జీవితాంతము దుఃఖభూయిష్ఠుడుగానే జీవిస్తున్నాడు. ఎప్పుడైతే దృష్టి విశాలమైపోయిందో వాడికి ఆ విశాలతత్వం తేలికగా అవగతమవుతుంది. వాస్తవంగా ఎప్పుడు ఉన్నటువంటిది అనంతతత్వము మాత్రమే. ఈ పరిమితత్వమైనటువంటి దృష్టే మిథ్యా దృష్టి, ఇదే అజ్ఞానపు దృష్టి అని మనకి ఏ పుస్తకం చదవక్కర్లేదండి, ఎవరో చెప్పక్కర్లేదు. కేవలం మనం దర్శించినట్లయితే, ఇప్పుడు నేను చెప్పేది ఈ శబ్దం గనక కేవలం విన్నట్టయితే ఏమనుభవానికి వస్తుంది? ఆ శబ్దాన్ని మనసులో పెట్టుకొని దానిలో ఉన్న శబ్దంలో ఉన్న అర్థాన్ని మనం దర్శించినట్టయితే తక్షణమే ప్రతి వ్యక్తికి ఇది అనుభవైక యోగ్యమవుతుంది, అనుభవంలోకి వస్తుంది. తద్వారా ఏమిటంటారా, మరణ భయం ఎక్కడుంటుందండి? అనంతతత్వానికి మరణం ఎక్కడిది? పరిమితానికి మరణం కనిపిస్తున్నదే, అనంతతత్వానికి మరణం ఎక్కడిది? అంటే జనన మరణ చక్రాన్ని దాటిపోయేటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది. తద్వారా నిజమైనటువంటి శాంతి, స్వతంత్రము ఈ బుద్ధిజీవి అనుకుంటున్నటువంటి మనిషికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.